हरे कृष्ण अंदर की स्वागतम अंडी। ई रोज मनं भगवद्गीता चतुर्श्लोकी भगवद्गीतलो चिवरी श्लोकान्नि तेलुसुकोवडानिकि प्रयत्निद्दां। सिद्धरूप माताजी जॉइन अवुतुन्नारु। माताजी जॉइन अय्ये लोपल मनं कीर्तन चेद्दां। नमः ओं विष्णुपदाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे जय प्रभु पदा जय प्रभु पदा प्रभुपदा जय प्रभु पदा जय जय गुरुदेव 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 जय जय गुरुदेव हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण माताजी सिद्धरूप माताजी माताजी हरे कृष्ण माताजी हरे कृष्ण माताजी माताजी ओके माताजी यू कैन स्टार्ट माताजी हरे कृष्ण माताजी यस माताजी माताजी మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కదా స్క్రీన్ షేర్ చేయగలుగుతున్నారు కదా హరి కృష్ణ మాతాజీ ఓకే మాతాజీ నన్ను స్క్రీన్ షేర్ చేయమంటారా మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ ఆ yes మాతాజీ షేర్ చేయమంటారా ఓకే yes
यस माताजी इंटरनेट अनस्टेबल चूपी सो अंदर की स्वागत हरे कृष्ण सो स्टार्टिंग मन वंदना प्रणाम भगवंत की जय जगन्नाथ जय सुभद्रमा की जय श्री प्रभुपाद की जय गौर निताय की जय सो मैं लास्ट श्लोक मैं स्टार्ट మన ప్రేయర్స్ తోని ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః నమో ఉపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారి నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శివా శాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నెక్స్ట్ స్లైడ్ ఈ సెషన్ మేము శిల ప్రభుపాదికి డెడికేట్ చేద్దాం. అతని వల్ల అందరూ అనుకుంటాను అందరూ అటెండ్ అయ్యారు గీతా జయంతి రోజు. రేజ్ హ్యాండ్ చేయండి ఎవరెవరు అటెండ్ అయ్యారు. మోస్ట్లీ అందరు అటెండ్ అయినట్టుగా ఉన్నారు. సో ఇట్ వాస్ సో నైస్, చాలా బాగుండేది కదండి, అందరికి ఛాన్స్ దొరికింది. అందరికి యాక్చువల్లీ ఛాన్స్ దొరకదు. అందరూ హోల్ భగవద్గీత అన్ని శ్లోకాలు చదవడం అంటే అంత ఈజీ కాదు. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, మనకి ఒక ఛాన్స్ దొరికింది. అందరూ కలిసి భగవద్గీతని మేము చదివేము, అన్ని శ్లోకాలు చదివేము, అట్లీస్ట్ మేము వినగలిచాము. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో గీతా జయంతి చాలా చాలా బాగుండేది. సో ఇవన్నీ జరుగుతున్నది, ఈ మనకంతా సదుపాయాలు దొరుకుతున్నది బికాస్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. సో శ్రీల ప్రభుపాద్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా మనకి సరిపోదండి. సో ఈ సెషన్స్, ఈ సెషన్ మన శ్రీల ప్రభుపాద్ వారికి అంకితం, ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాద్కి జయ. సో చతుర్శ్లోకి శ్లోకాల్లో మేము చూస్తాం ఫోర్ శ్లోకాస్. సో ఫోర్ శ్లోకాస్ లోని ఒక్కొక్క శ్లోకాల్లో చూసాం ఎలాగ భగవంతుడు, మనకి ఫస్ట్ శ్లోకాలు ఎలా తెలిసింది భగవంతుడు ఎలా సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అతను ఎలాగ అన్నిటికీ మూలం, అన్నిటికీ కారణం అని మనకి అర్థం అవుతున్నది. దీంట్లో భగవంతుడు చెప్తున్నారు అన్ని భౌతిక ప్రపంచం ఇంకా ఆధ్యాత్మ ప్రపంచం అన్నిటికీ అతనే కారణం. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకాలోని 10.9 లోని ఇక్కడ ఏం ఉన్నది ఎలా ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు. సో భగవంతుడు ఎల్లప్పుడు భక్తుడు ఎలాగుంటారు, వాళ్ళకు స్వభావం ఎలాగుంటుంది, ఎల్లప్పుడు భగవంతుడి గురించే ఆలోచిస్తుంటారు, భగవంతుడి గురించి ఆలోచిస్తాడు, ఎల్లప్పుడూ భగవంతుడు సేవే చేయాలని అనుకుంటుంటారు. సో ఇక్కడ మనకి అర్థం అవుతుంది ద థాట్స్ ఆఫ్ మై ప్యూర్ డివోటీస్ డ్వెల్ ఇన్ మీ. సో ఎల్లప్పుడూ భక్తుడు ఏంటి, భక్తుల తాలూకు అసలైన క్వాలిఫికేషన్ ఏంటి, ఎల్లప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించడం, ఎల్లప్పుడూ స్మరణం చేయడం. సో నవవిధ భక్తిలో మనం చూసినాం కదా శ్రవణం కీర్తనం స్మరణం ఇవన్నీ. సో భగవంతుడి గురించి ఎల్లప్పుడూ ఆలోచించడం స్మరణం చేయడమే, అదే భక్తులకి ఏంటి చాలా సాటిస్ఫాక్షన్, అదే సంతృప్తి అనేది దొరుకుతుంది. సో మన దాని తర్వాత 10 లోని చూస్తాము, 10.10 లోని లాస్ట్ క్లాస్ మేము చూసాము ఎంత చక్కటి ఒక స్టోరీ చూసాము ధ్రువ మహారాజ చూసాము. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు మనకి, ఎవరైతే భగవంతుడికి ఎల్లప్పుడు ధ్యానం చేస్తున్నారో, కాన్స్టాంట్లీ డివోటెడ్, భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఏం చేస్తాను, జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, ఆ జ్ఞానంతో అతను నన్ను చేరగలుస్తారు. సో దానికన్నా ముఖ్యమైనది ఏంటన్నది భగవంతుడు మనకి చెప్తున్నారు, నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను ఎవరికి, అందరికి, ఎవరికి చెప్తున్నారు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, భక్తుడు అవ్వాలి. అసలైన భక్తుడికి ఎవరైతే నన్ను ఎప్పుడు సేవిస్తారో భక్తితోని ప్రేమతోని వాళ్ళకి నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, ఆ జ్ఞానంతో నన్ను వాళ్ళు చేరుకుంటారు. సో మేము ధ్రువ మహారాజ స్టోరీలో చూసాం ఎలాగ చిన్న బాబు
అతనికి ఏమీ అర్థం అయిపోయినా ఎలాగా చిన్న బాబు అయి ఉండి కూడాను భగవంతుడు అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు. దాంతో అతనికి అర్థమవుతున్నది భగవంతుడి గురించి తెలిసింది. సో ఇవాటి శ్లోక చతుర్శ్లోక తలకు లాస్ట్ శ్లోక అండి, 10.11. చాలా అందమైన శ్లోక. సో స్టార్ట్ చేద్దాము. అహం అజ్ఞానజం అజ్ఞానజం తమ నాశ్యామి ఆత్మ భావోస్థో జ్ఞాన దీపేన భాష్వత. ఎవరైనా చదవాలనుకుంటే రేజ్ హ్యాండ్ చేయండి. శ్లోక భాస్కర్ రావు చదవండి. వింటున్నారు మాటలు? హరే కృష్ణ. ఎవరైనా శ్లోక రీడ్ చేయాలి అనుకుంటే రీడ్ చేయొచ్చు. ఓకే మాతాజీ, ఐ విల్ పుట్ తెలుగు స్క్రీన్. తెలుగు యా మాతాజీ, పుట్ తెలుగు, ఐ యామ్ రియల్లీ సారీ. ఇది ఇంగ్లీష్ లో ఉన్నది కదండి, అదే అందుకే మేము రీడ్ చేయలేకపోయాం. యా యామ్ తెలుగు పెట్టామండి. One second, I'm just sharing Telugu. Yes, Mataji. Hare Krishna. Hare Krishna. Yes, Mataji. Tesha mevanukam partham అహం జ్ఞానజం తమః నాశయామ్యత్మ భావోస్తో జ్ఞానదీపేన భాస్వత. ట్రాన్స్లేషన్ చదువుతాను స్వామి. నేను వారి ఎడల ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. హరే కృష్ణ స్వామి. సో ఇక్కడ మనకి భగవంతుడు ఏం చెప్తున్నారు, సో భగవంతుడు ఎవరికి అండి ఇక్కడ మేమేం చూసాము, క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుడై ఉండాలి. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? భక్తుడై ఉండాలి. సో అప్పుడే భగవంతుడు మనకి ఏంటి ఫస్ట్ ముందు దాని ముందు శ్లోకాలు ఏం చెప్పారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఇంకేం చేస్తారు భగవంతుడు ఏంటంటున్నారు, మనలో ఉన్న కల్మషాన్ని మనలో ఉన్న అంధకారాన్ని మనలో ఉన్న మన హృదయాన్ని ఉన్న అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తారు. సో మనకి అంటే చీకటి రూమ్ లో మనకి కనిపిస్తుంది అండి, చీకటి రూమ్ లో మనకి కనిపించదు. అది కూడా రాత్రి అయితే పూర్తిగా చీకటి అయిపోతే సూర్యుడు కాంతి కూడా లేకపోతే ఎలాగ మనకి అసలు అర్థం కాదు, ఎక్కడ వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాదు. ఒక చిన్న కాంతి అయినా కనిపిస్తే ఆ కాంతి వేపు అలా వెళ్ళిపోగలుస్తాం. సో భగవంతుడు మనకి ఏం చేస్తారు, సో మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తారు. సో అది మెయిన్ మనకి అర్థం చేసుకోవాలి. దానికోసం ఏంటి అవ్వాలండి, మేము భక్తులు అవ్వాలి. భక్తులు అవ్వాలంటే ఏం చేయాలి, హరినామ స్మరణం చేయాలి, ఎల్లప్పుడూ భగవంతుడి గురించి స్మరణం చేయాలి. ఇక్కడ భగవంతుడు వాళ్ళకి జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తారు. ఇంకా భక్తులు దానిలో అంధకారాన్ని నాశనం చేసి భక్తి యోగ దీపాన్ని వెలిగిస్తారు. సో అది ఎలా, అనుకంపం, అనుకంపం అని ఉన్నది. అనుకంపం అంటే ఏంటండి, స్పెషల్ మర్సీ అంటే స్పెషల్ మర్సీ చూపిస్తున్నాడు భగవంతుడు మనకి. అనుకంపం అంటున్నారు, స్పెషల్ మర్సీ చూపించి భక్తులకి స్పెషల్ మర్సీతో అంధకారాన్ని తొలగిస్తారు. తొలగించి భగవంతుడికి చేరగలుస్తాము, అది మనకి దారిని చూపిస్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్. సో ఆ స్పెషల్ మర్సీ కావాలంటే మనకి మేము భక్తులై ఉండాలి. సో ఇక్కడ చక్కటి పిక్చర్ ఉన్నదండి, ఎవరైనా సరే ఏం పిక్చర్ ఇది,
పిక్చర్ లోని మేము ముందు కూడా చెప్పే ఉన్నాము డాన్స్ చేస్తున్నారు చూడండి అని చక్కగా భగవంతుడి గురించి ఆలోచించి స్మరణం చేసి డాన్స్ చేస్తున్నారు చైతన్య మహాప్రభు ఎవరిది చైతన్య మహాప్రభు భగవంతుడు భగవంతుడు ఒక అవతారం కలియుగం అవతారము భగవంతుడు అవతారము చైతన్య మహాప్రభు సో చైతన్య మహాప్రభు ఇంకా నిత్యానంద ప్రభు ఇంకా వాళ్ళ అసోసియేట్ అందరూ ఉన్నారు సో లార్డ్ చైతన్య మహాప్రభు ఏం చేస్తే వారు ఎల్లప్పుడు హరినామస్మరణం హరినామస్మరణమే అతని వల్లనే మనకి ఇప్పుడు ఈ హరినామస్మరణం అనేది తెలిసింది సో హరినామస్మరణమే అందరికి ఈ ప్రీచింగ్ అందరికి చెప్పేవారు సో ఎందుకంటే అందరికి మనకి తెలుసు కలియుగంలో ఏం చేయగలుస్తామండి యజ్ఞం చేయగలుస్తామా ఏదైనా చేయగలుస్తామా అని కలియుగంలో నిపితే హరినామస్మరణం తప్ప మరి యొక్క దారి అనేది మనకి లేదు మేమంతా చూడం కలియుగంలో ఎలాగ మన మనస్తత్వాలు ఉన్నాయి మన కల్మషాలు ఎంత పెరుగుతున్నాయి ఎలాగ గుర్తు కూడా ఉండవే అని సో అన్నిట్లకన్నా ఈజీ ఏంటండి హరినామ స్మరణం దానికి ఏ టైం కూడా ఏ టైం అక్కర్లేదండి ఏ టైం లో కూడాను చేయవచ్చు హరినామ స్మరణం అంత శ్రేష్టమైనది మనకి చూసుకున్న గీత దీంట్లోని చూసే అన్నిటిలోని సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చైతన్య మహాప్రభు అన్ని వారణాసి ఒక వారణాసికి వెళ్ళారు అనమాట అక్కడ హరినామ స్మరణం చేస్తున్నారు హరినామ మహామంత్రం జపిస్తున్నారు పాడుతున్నారు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ చూడండి భక్తులు ఎలాగో డాన్స్ చేస్తారు హరినామ స్మరణంతో సో అక్కడ ఏం జరిగింది అక్కడ వారణాసి మన అందరికీ తెలుసు ఎంత పెద్ద జాగా అండి చాలా పెద్ద తీర్థస్థలం కదా వారణాసి సో వారణాసిలోని చాలా పెద్ద పెద్ద యోగిలు పెద్ద పెద్ద స్కాలర్స్ అంటే మంచి చదువుకున్న వాళ్ళు వేద శాస్త్ర పండితులన్నా ఉన్నారన్నమాట సో వాళ్ళందరూ చూస్తున్నారు ఈ మహాప్రభుకి చూస్తారు ఏమి చేయట్లేదు హరినామ స్మరణం చేసి ఇలాగా డాన్స్ చేస్తూ వెళ్తున్నారు రోడ్లలోని ఎక్కడ ఎక్కడ వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళతో అందరు మనుషులు కూడా అందరు కూడా చక్కగా హరినామ స్మరణం చేస్తూ వెళ్తున్నారు సో అది చూసి ప్రకాశానంద సరస్వతి ఎవరంటే ప్రకాశానంద సరస్వతి అని ఒక పెద్ద పండితుడు అనమాట వారాణసిలో ఉన్న ఒక పెద్ద పండితుడు చాలా జ్ఞానవంతుడు అన్ని వేద శాస్త్రంలో పండితుడు అనమాట అతను అతనికి కొంచెం అతను క్వశ్చన్ చేశాడు అనమాట క్వశ్చన్ చేశాడు చైతన్య మహాప్రభుకి సో ఎంత మీరు సన్యాసి రూపంలో ఉన్నారు సన్యాసి రూపం నుంచి ఉన్నారు మీరేంటి ఇలాగా డాన్స్ చేస్తూ ఇటువంటి తిరుగుతున్నారు వేద శాస్త్రాలు చదవకుండా అందరికీ వేద శాస్త్రాలు చెప్పకుండాను పండితుడు ఎలా ఉండాలి చాలా వృందాగా ఉండాలి అంటే వాళ్ళు మీరు రోడ్లు అలాగా భగవంతుడు గురించి ఆలోచన హరినామ స్మరణం చేసి డాన్స్ చేస్తూ అందరికి డాన్స్ చేయిస్తున్నారు సో అది అలా అడిగారు అనమాట ప్రకాశానంద సరస్వతి సో ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి పిక్చర్ లోని ప్రకాశానంద సరస్వతి పిలుస్తున్నారు లోపలికి ఆ సభలో పిలుస్తున్నారు అందరు పండితులు ఉన్నారు ఇక్కడ ఆ సభలో పిలుస్తున్నారు మహాప్రభుకి మహాప్రభు చూడండి ఎక్కడ కూర్చున్నారండి పిలిస్తే అతను ఎక్కడ జోళ్ళు ఎక్కడ ఉంచుతారు చెప్పులు ఎక్కడ ఉంచుతారు అక్కడ కూర్చున్నారు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎక్సలెంట్ పండితులు ఎవరు అతను జోళ్ళు ఎక్కడ ఉంచుతారు కార్నర్ లో ఎవరికి తెలియకుండా అంటే అతని గురించి ఎవరికి అవసరం లేదు చెప్పడం అని అంత కార్నర్ లో అక్కడ వెళ్ళి కూర్చున్నారు సో అతను ప్రకాశానంద అతనికి తీసుకుని వెళ్తున్నారు సభలోని అడగడానికి మాట్లాడుతున్నారు అడుగుతున్నారు అసలు ఏంటి మీరు ఎంత పెద్ద సన్యాసంగా కనిపిస్తున్నారు ఎంత గ్లో ఉన్నది మీ ఫేస్ మీరు చాలా దైవగుణాలతో నింపి ఉన్నారు మీరు ఏంటి ఇలాగా అంత మాయమర్చి ఇలాగా హరినామ స్మరణం చేసి డాన్స్ చేస్తున్నారు అంటే అప్పుడు మహాప్రభు బోధిస్తున్నారు చూడండి మహాప్రభు చెప్తున్నారు ఇప్పుడు అంతా చెప్తారు ప్రకాశంగా సరస్వతికి చెప్తారు ఏంటి చెప్తారు హరినామ స్మరణం అనేది ఎంత ముఖ్యమో అని చెప్తారు సో పెద్ద వేద శాస్త్రాలు చదివి పండితం అవ్వడం ముఖ్యం కాదు సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే హరినామ స్మరణం మనకి తెలుసు చాలా ఇవాళ కూడా చూస్తుంటామండి చాలా పండుగలు ఉన్నారు అన్ని అన్నిటిలోనే ఎక్స్పర్ట్ ఉంటారు అంటే శ్లోకాలు చదవడంలోని వేద శాస్త్రంలో పండితుంటుంది బట్ వాళ్ళకి ఏంటి ఉండదు భక్తి అనేది ఉండదు అదే ముఖ్యమైన
ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అంటారండి పుష్పం ఫలం తోయం భగవంతుడు ఏంటంటున్నారు ఇవన్నీ దేంతో భక్తితో ప్రేమతో ఎవరైనా భగవంతుడికి ప్రసాదిస్తే అంత అదే జాగవంతుడికి సో అసలైనది ఏంటి అండి భక్తి భక్తి అనేది అసలైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నమాట ముఖ్యమైనది సో అన్ని చదివి అన్ని చూసిన కదా అసలైన పండితుడు అని ఒక శ్లోక కూడా అది పండితుడు ఎవరు ఎవరైతే అందరికి సమానంగా అందరి సమానంగా ఒక కుక్కకి కూడాను ఒక బ్రాహ్మణుడికి కూడాను అందరికి సమానంగా చూసిన వాడే అసలు ఎందుకంటే అందరి ఎవరు ఉన్నారండి భగవంతుడు భగవంతుడు పరమాత్మ రూపంలో వింటున్నారా అండి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ శ్రీపాద మాతాజీ కెన్ యు హియర్ మాతాజీ సమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇస్ కమింగ్ మాతాజీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా మాతాజీ అదర్వైజ్ yes మాతాజీ స్టిల్ యాక్చువల్లీ ఐ థింక్ యూస్ ఇయర్ ఫోన్స్ మాతాజీ అదర్వైజ్ Now, Mataji, I stopped my video. Now also, Mataji? No, Mataji, now also. Okay, Mataji, my internet is unstable. Okay. Okay. Just, log off, log in, Mataji. Okay, Mataji, try that, Mataji. Sorry, sorry, Mataji. Yes, Mataji. హరే కృష్ణ వెయిట్ చేద్దామండి మాతాజీ మళ్ళీ కనెక్ట్ అవుతారు ఓకే మాతాజీ కనెక్ట్ అయ్యే లోపల నేను ఒక విషయం అడుగుతాను ఓకే మనం ఈ చతుర్శ్లోకి భగవద్గీతలో 10.8 లో ఏం తెలుసుకున్నామండి హరే కృష్ణ 10.8 లో మనం ఏం తెలుసుకున్నాం హరే కృష్ణ మాతాజీ సుధా మాతాజీ చెప్పండి 10.8 లో మనం ఏం తెలుసుకున్నాం మాతాజీ ముగ్గురు విష్ణువుల గురించి తెలుసుకున్నాము ఆయన ఏకలు ఉంటాయి ఉంటాయి అని తెలుసుకున్నాం మాతాజీ అన్నిటికీ సర్వకారణ కారణం భౌతిక జగానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి నేనే కారణం అని చెప్తారు కదా స్వామి చెప్పిన తర్వాత ఏం చెప్తారు ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో వాళ్ళు నా భక్తియుత సేవ చేస్తారు అని చెప్పారు కదా ఓకే మాతాజీ జాయిన్ అయ్యారు మాతాజీ హరే కృష్ణ అగైన్ డిస్కనెక్ట్ అయితే ఓకే ఓకే సో 10.9 లో ఏం తెలుసుకున్నామండి లాస్ట్ క్లాసెస్ ఎవరు అటెండ్ అయ్యారు వాళ్ళకి ఐడియా ఉంటుంది మనం 10.9 లో ఒక మంచి విషయం తెలుసుకున్నాం ఏమని చెప్పారు స్వామి మచ్చిత్త మద్గత ప్రాణ ఎవరైతే మనసుతో శరీరంతో అలాగే వాళ్ళ వాక్కుతో కూడా నాకు హృదయపూర్వకంగా 24 గంటలు నన్ను ఎవరైతే సేవించుకుంటారో ఇంకేమని చెప్పారు ప్రయోజనం ఏం చెప్పారండి వాళ్ళకి రమంతిచ తుష్యంతిచ రమంతిచ వాళ్ళకి ఆనందం కలుగుతుంది సంతృప్తిగా ఉంటారు ఎటువంటి ఆనందం అండి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అని చెప్పారు మాతాజీ నౌ ఇట్ ఈస్ ఓకే యూ కెన్ కంటిన్యూ మాతాజీ కృష్ణ ఓకే ఓకే హరే కృష్ణ మాతాజీ సిద్ధరూప మాతాజీ
సెకండ్. హరే కృష్ణ మాతాజీ. సిద్ధరూప మాతాజీ, ఆర్ యు దేర్? ఓకే. సో 10.10 లో ఏం తెలుసుకున్నామండి? ఆధ్యాత్మిక హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, చెప్పండి. ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి అన్నిటికీ నేనే కారణము అని చెప్పారు. 10.8 లో చెప్పారు స్వామి. 10.10 లో ఏం చెప్పారు? లాస్ట్ వీక్ మనం ఏం తెలుసుకున్నాం? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం. ఏమని చెప్పారు? 24 గంటలు ఏమని చెప్పారు? ప్రీతితో స్వామికి సేవించుకోమన్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారన్నారు స్వామి? దదామి బుద్ధి యోగంతో, అటువంటి వాళ్ళకి కావలసిన వాస్తవమైన జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పారు. ఇక్కడికి రావడానికి, స్వామికి చేరడానికి కావలసిన జ్ఞానాన్ని స్వామి నేను ప్రసాదిస్తాను అని చెప్పారు. అప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఎవరి గురించి తెలుసుకున్నామండి? జడభర్త గురించి చెప్పుకున్నాం. జడభర్తకి ఎలాగైతే స్వామి మొదటి జన్మలో అవకాశం వదులుకున్నప్పటికీ కూడా, తర్వాత ఆ డీర్ జన్మ వచ్చినప్పటికీ కూడా స్వామి తనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు తన దగ్గరికి ఎలా రావాలి అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత డీర్ జన్మ నుంచి మళ్ళీ జడభర్త కింద అవుతారు. జడభర్త కింద అయినప్పటికీ కూడా తనకి ఆ 2 జన్మల జ్ఞాపక శక్తి స్వామి ఇచ్చారన్నమాట. మనం ఏం చెప్పుకున్నాం 15.15 లో? స్వామి మనకి జ్ఞాపక శక్తికి గానీ మరుపుకి గానీ ఏదైనా చేయడానికి ఎవరికి అర్హత ఉందండి? ఓన్లీ స్వామి ఇవ్వగలరు. ఎలా ఇవ్వగలరు అంటే మనలో పరమాత్మ కింద ఉండి మనకి ఇవ్వగలరు అన్నమాట. సో ఆ విషయం తెలుసుకుందాం అని కంటిన్యూషన్ మనం ఈ రోజు సిద్ధరూప మాతాజీ మనకి చెప్తున్నారు. 10.11 ఐ థింక్ మాతాజీ ఇస్ బ్యాక్. మాతాజీ, నౌ ఆర్ యు ఓకే? సమ్ నాయిస్ ఇస్ దేర్ మాతాజీ, బట్ ఇట్ ఇస్ ఓకే. ఎస్ మాతాజీ, ఐ స్టార్ట్ ది స్క్రీన్ షేరింగ్, యు కెన్ కంటిన్యూ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు వారికి అర్థం చేస్తారు అన్నమాట. అసలైన పండితుడు వేద శాస్త్రాలు గొప్ప పండితుడు కాదు. అసలైనది ఏంటి? భగవంతుడకు నామస్మరణం. ఏంటండి భగవంతుడకు నామస్మరణం? ఎల్లప్పుడు చేయగలిగిన వారు అసలైన పండితుడు. ఇప్పుడు వినిపిస్తారు కదండి అందరికి? మాతాజీ స్టిల్ నాయిస్ ఇస్ దేర్ మాతాజీ. మధుజీ, యాక్చువల్గా ప్రాబ్లం సిగ్నల్ తో, సిగ్నల్ లేదు కాబట్టి అట్లా అవుతుంది. సిగ్నల్ ఉన్న దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం ఉండదు. yes yes actually mataji is trying but yeah internet signal తో ప్రాబ్లం. హమ్ మాతాజీ, నౌ ఇప్పుడు వినిపిస్తున్నారా? yes yes now it is fine mataji, be there only. yes sorry, it's okay, no problem. yes mat, continue mataji. so ikkada చెప్పారు, చెప్తున్నారు అనమాట. ఎలాగా భగవంతుడు తలకు నామస్మరణం అవుతున్నది చాలా శ్రేష్టమైనది అన్ని వేద శాస్త్రాల కన్నా. సో మీకు వినిపించిందో లేదో, ఆ శ్లోకాల్లో భగవంతుడు ఎలా చెప్తున్నారండి మనకి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకే చ పండిత సమదర్శిన. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అసలున్న పండితుడు ఎవరు? ఎవరైతే అందరికీ ఒక కుక్క సునకం, కుక్క, ఆవు, అందరికి, అన్ని జీవరాశులకి అన్నమాట, ఆ పండితుడికి, ఆ బ్రాహ్మణ, అన్ని జీవరాశులకి ఒకలాగా చూసిన వాళ్ళు. ఎందుకండి? అందరి హృదయాల్లో ఎవరున్నారండి? భగవంతుడు. అందరి హృదయాల్లో భగవంతుడు నివాసిస్తున్నారు. సో అందరికి ఒకలాగా చూసిన వాడు అసలైన పండితుడు అని చెప్పబడింది. సో అక్కడ అది మహాప్రభు అతని వాళ్ళందరికీ చెప్తున్నారు. సో అసలైన పండితులు ఇలా కాదు. సో భగవంతుడి తలకు నామస్మరణం, భగవంతుడి తలకు నామస్మరణం అవుతున్నది అసలైనది, ముఖ్యమైనది. సో భక్తి, భక్తి ఒక దే చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మహాప్రభు మనకి చెప్తున్నారు. సో అందరికి అక్కడ చెప్తున్నారు. దాని తర్వాత స్టోరీ ఉన్నదండి ప్రకాశానంద సరస్వతి, ఎలాగా అతను కూడా ఫాలో అయ్యారు, ఎలాగా అతను కూడా ఒక పెద్ద డివోటీ అయ్యారు. సో అలా ఉన్నది. సో మహాప్రభు, యాక్చువల్లీ చైతన్య మహాప్రభు గురించి చెప్తానండి. చైతన్య మహాప్రభు ఏంట ఎవరంటే, భగవంతుడి తలకు ఒక అవతారమే ఈ కలియుగంలోని నామస్మరణం అతను మనకి నేర్పుతున్నారన్నమాట. సో అతను ఎందుకు ఆవిర్భవించారు?
సో మనకి అందరికి తెలుసు అందరు ముక్కోటి దేవతలు ఎవరు దేనికోసం అండి ఆశిస్తున్నారు, అందరు ముక్కోటి దేవతలు కూరాను ఎవరికోసం ఆశిస్తున్నారు, భగవంతుడి తాలూకు పాద పద్మాల కోసం. అందరు భగవంతుడి తలకు పాద పద్మాల ధూళి దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు. సో భగవంతుడు ఏం జరుగుతుందంటే, అందరికన్నా శ్రేష్టమైన భక్తులు ఎవరండి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఉన్నతమైన శ్రేష్టమైన భక్తుడు భక్తులు ఎవరు భగవంతుడి తలకు? శ్రీకృష్ణ. హింట్ ఇస్తానండి, ఒక గోపిక. చెప్పగలుగుతారా ఎవరైనా? ఎవరు శ్రేష్టమైన భక్తురాలు? రాధాదేవి మాత. సో రాధారాణి, సో రాధారాణి ఎల్లప్పుడూ భగవంతుడికే సేవ చేస్తుంది, భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. సో భగవంతుడికి కూడాను రాధారాణి అంటే ఇష్టం. సో భగవంతుడు అనుకుంటుంటారు నాలో అంత శ్రేష్టమైనది ఏంటి ఉన్నది నా అంటే, భగవంతుడు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఒకటి మంచి ఒక చిన్న స్టోరీ లాంటిది ఉన్నది, ఇది నీళ్ళలోని ప్రతిబింబం కనిపిస్తుంది కదా, మన ప్రతిబింబం కనిపిస్తుంది కదా. సో భగవంతుడు ఒకరోజు అలా తిరుగుతూ విహరిస్తున్నప్పుడు భగవంతుడు స్వయం ప్రతిబింబాన్ని చూసి అనుకుంటుంటారనమాట, ఇంత అందమైన అబ్బాయి ఎవరు అని. సో భగవంతుడికే తెలీదు అతను అంత శ్రేష్టం, అంత ఐశ్వర్యం, అంత అతను కూడా ఆలోచిస్తుంటారు నాలో ఏంటి అంత ఉన్నది, అందరూ నన్నే కోరుతున్నారు, ఇంకా నా పద్మ పద్మాల గురించి ఆలోచిస్తున్నారు, నా పాత ధూళి గురించి ఆలోచిస్తున్నారు అని. సో రాధారాణి యొక్క భావం నాకు తెలియాలి. రాధారాణి అంత అంత గ్రేట్ భావం అనేది, నేను రాధారాణికి ప్రేమిస్తున్నది కూడా అంత గ్రేట్ లేదు. సో నాకు రాధారాణి గురించి తెలియాలి అని అతనేమో ఆవిర్భావించారు. ఎలాగా? మహాప్రభు, చైతన్య మహాప్రభు లాగా. సో ఇక్కడ చైతన్య మహాప్రభు భగవంతుడు ఎలా ఆవిర్భవించారు? ఒక భక్తు రూపంలో. సో భక్తుడు అవుతే కదా భగవంతుడి గురించి తెలుస్తుంది. సో భగవంతుడే భక్తుడుగా అవతరించి భగవంతుడి గురించి ఆ సెపరేషన్ అనమాట, ఆ భగవంతుడి గురించి ఆలోచించి అప్పుడు తెలుసుకుంటున్నారు అనమాట. ఓ భగవంతుడిలోని ఆ భక్తిలోని భక్తుడికి ఎంత సంతోషం దొరుకుతుందో ఈ అవతారంలో అతనికి తెలుసుకోవడానికి అనమాట ఈ అవతారం ధరించారు. సో మనకి అర్థం అవుతుందండి భక్తుడు అంటే ఎంత ముఖ్యమైనది. సో ఇంకా మహాప్రభు ఏంటి చెప్పారు మనకి అందరికి? హరినామ స్మరణ. భగవంతుడే స్వయంగా అందరికి చెప్తున్నారు, భగవంతుడే భక్తుడై అందరికి మనకి ఏం చెప్తున్నారు, భగవంతుడు నామమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. సో హరే నామ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవి ఇది హరినామ స్మరణమైనది అన్నిటికన్నా శ్రేష్టమైనది అని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ చక్కటి చైతన్య చరితామృతంలోని ఉన్న శ్లోకం అన్నమాట, ఇది చాలా అందమైన శ్లోకం. కృష్ణ సమ సూర్య సమ మాయా హోయ్ అంధకార్, యహా కృష్ణ తహా నాహి మాయారో అధికార్. అంటే ఏంటండి, కృష్ణుడు సూర్యుడు లాంటి కాంతివంతుడు, ఇంకా మాయా లాంటిది అంధకారంగా ఉంటుంది కదా. మాయా మనకితో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, అన్ని రకరకాల వస్తువులు ఉన్నాయి, రకరకాలు ఎంజాయ్మెంట్ ఉన్నది, అట్రాక్టివ్ గా ఉంది, బట్ యాక్చువల్లీ ఏంటి అది? అంధకారమే. మేము దాంట్లో దూరిపోతే అంతే, అంధకారంలో దూరిపోతే మనకి కనిపిస్తుందా ప్రకాశం అనేది? కనిపించదు. సో భగవంతుడు ఏంటి ఇక్కడ దేంతో కంపేర్ చేశారు? కృష్ణ సమా సూర్యం. ఇది ఎవరైనా రాసుకోవచ్చండి చాలా, లేకపోతే మేము షేర్ కూడా చేస్తాం. ఈ శ్లోక చాలా అందమైన శ్లోక అండి, గుర్తుంచుకోండి. కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్, యహా కృష్ణ తహా నై మాయారో అధికార్. సో కృష్ణ సూర్య సమానం మాయా అంధకారం. సో ఎక్కడ కృష్ణ ఉంటారో అక్కడ మాయా అనేది ఉండదు. సూర్యుడి ఇక్కడ అంధకారం ఉంటుందా అండి? అస్సలు ఉండదు. సూర్యుడి దగ్గర కాంతియే కాంతి, ప్రకాశమే ప్రకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ తెలుస్తున్నది, సో మేము భక్తి యుగంలో కృష్ణ కాన్షియస్ లోని వెళ్తే మనకి అంధకారం అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు, సూర్యసమ అయిన కృష్ణుడు ఉన్నాడు. సో
కృష్ణుడు ఉన్నాడు, అప్పుడు అంధకారం ఎక్కడ ఉంటుంది? అంధకారం ఉండదు, తొలగిపోతుంది. మనకి శ్లోకంలో చెప్పినట్టు భగవంతుడు జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తారు. ఇప్పుడు ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటండి, మన హృదయాలకి శుభ్రపరచాలి. సో మన హృదయాల్లో ఏంటి, ఎన్ని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఎన్ని మన జన్మాల తలకు అన్ని అంధకారాలన్నీ ఉన్నాయండి. మన కామ క్రోధ అన్ని రకరకాల పాపాలన్నీ ఉన్నాయి. సో అవే అంధకారం లాగా అయిపోతున్నది. అలా అలా ఒక లేయర్ ఒక లేయర్ డైలీ చేయం కదండి. చూస్తుంటారు మీరు సడన్లీ ఇయర్ కి ఒక మారు, లేకపోతే యూజువల్లీ అనుకుంటా దివాళికి ముందు చేస్తుంటారు అందరు క్లీనింగ్ అదంతా. ఎంత డస్ట్ అయి ఉంటుంది, ఎంత డస్ట్ గా ఉంటుంది. సో క్లీనింగ్ చేస్తే ఎలా అనిపిస్తుంది? మేము మిర్రర్ కూడాను డైలీ చూస్తాము, సరిగా కనిపించ ఏ రోజు మేము చక్కగా క్లీన్ చేస్తాము, మనం ఫేస్ అసలైన ఫేస్ మనకి కనిపిస్తుంది. ఓ ఓకే, ఇన్ని మచ్చలు ఉన్నాయా మనకి అని. సో అంత క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే మన హృదయం ఎలా ఉంటుంది, చాలా డార్క్ గా ఉన్నదండి, అంధకారంతో ఉన్నది. ఇవన్నీ మోహాలు అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఎన్ని ఎన్ని జన్మాల తాలూకు ఉన్నాయి. సో భగవంతుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, చెప్తున్నారు మీరు భయపడకండి, మీరు నా భక్తులైతే. క్వాలిఫికేషన్ మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి, క్వాలిఫికేషన్ అంటే భక్తుడు అవ్వాలి. సో ఎవరైతే భగవంతుడు వాళ్ళకి భక్తుడు అవుతారో భగవంతుడు ఏం చేస్తారు, జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తారు. అందరు హృదయాల్లో ఉన్నారు కదండి భగవంతుడు. సో మనలో ఉన్న స్వేచ్ఛ, మనలో భగవంతుడు ఏంటి ఇచ్చాడండి, ఒక స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ వల్ల అదే కదా మనుష్య జన్మ. అందుకే మనుష్య జన్మం చాలా దుర్లభమైన జన్మం అండి. మనుష్య జన్మంలోనే మనకి అర్థమవుతుంది భగవంతుడి గురించి తెలుసుకోవాలని. సో ఇక్కడ స్వేచ్ఛ అనేది మనకి దొరికింది. ఆ స్వేచ్ఛలోని భగవంతుడు దాంట్లో డిస్టర్బ్ చేయడం అన్నమాట, ఈ స్వేచ్ఛకి డిస్టర్బ్ చేయడు. సో మనకి తెలుసుకోవాలండి, మేము భగవంతుడి దగ్గరికి అంధకారంలో వెళ్ళాలా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలా? కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు, మాయా అవుతున్నది అంధకారంలా ఉంది. ముందు అందంగా ఉన్నది గాని చాలా అంధకారంగా ఉంటుంది. బట్ కృష్ణుడేంటి, సూర్యుడు లాంటి కాంతివాడు. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనకున్న స్వేచ్ఛతో మేము అది డిసైడ్ చేయాలి. ఆ డిసైడ్ చేస్తే, మేము కృష్ణుడి దగ్గరికి వెళ్తామని డిసైడ్ చేస్తే వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు, మన హృదయంలో కూర్చున్నారు కదా, మన హృదయంలో శుభ్రపరుస్తారు, క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. జ్ఞానాన్ని ప్రసాదించి మనకి దారిని చూపిస్తారు. అంతే, దాని తర్వాత మేము ఈజీగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు. సో ఇదన్నమాట అండి. మాతాజీ ఎనీ అదర్ స్లైడ్ ఇస్ దేర్? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ఓకే మాతాజీ, కంటిన్యూ విత్ ది స్టోరీ మాతాజీ. Yes, yes. సో ఇక్కడ ఇప్పుడు మాతాజీ చాలా మంచి స్టోరీ చెప్తారు, మనకి తెలుస్తుంది చాలా మంచి స్టోరీ చెప్తారు. సో అందరికి అదే చెప్తున్నానండి. సో భగవంతుడు ఎలాగా భక్తుడుగా అయి మహాప్రభుగా అయి వచ్చి మనకి హరినామ స్మరణం చెప్తున్నారు, అలాగే మేము అందరం కూడాను ఒక మారు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే చెప్పి మన హృదయాల్ని శుభ్రపరిచి మేము భగవంతుడికి సీట్ ఇవ్వాలన్నమాట కూర్చోడానికి. అప్పుడు మనకి చూపిస్తారు దారి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. Okay, one second. Okay. Okay, ఈ రోజు శ్లోకంలో మనకి ఏం చెప్పారు మాతాజీ, ఎవరికైతే స్వామి తన ప్రత్యేక కరుణను చూపిస్తారో వాళ్ళ హృదయంలో స్వామి వసిస్తారనమాట. వచ్చి ఉండి ఏం చేస్తారండి, మన హృదయంలో ఏముంటాయి, బంగారాలు నాణాలు ఉంటాయండి, అంధకారమే కదా. అంధకారాన్ని అంతటిని స్వామి జ్ఞానము దివ్య జ్ఞానం అనే అగ్నితో మొత్తం అంతా మనకి చీకటిని అంతటినీ తొలగించి మనకి జ్ఞానం సైడ్ వెళ్లే అవకాశాన్ని కలిగిస్తారు. అదే విషయం మన శ్రీమద్ భాగవతంలో ధ్రువ మహారాజు గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు మనం ధ్రువ మహారాజు గురించి భాగవతంలో ఏం చెప్పబడింది, ధ్రువ మహారాజు స్వామిని ఏ విధంగా చేరుకున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. అందరికి కనిపిస్తుందా అండి స్క్రీన్? హరికృష్ణ హరికృష్ణ
ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే అందరికి ధ్రువ మహారాజ్ గురించి ఒకసారి చెప్పాం. యాక్చువల్గా మనకి 18 డేస్ కోర్స్ అవుతున్నప్పుడు మనం ధ్రువ మహారాజ్ గురించి కూడా చర్చించుకున్నాం, కానీ అంత డీటెయిల్ గా చర్చించుకోలేదు. కానీ మనం భాగవతంలో 4వ స్కందంలో చూస్తే అర్థమవుతుందండి, ధ్రువ మహారాజ్ గురించి, ధ్రువ మహారాజ్ యొక్క గొప్ప దృఢమైన నిర్ణయం గురించి, స్వామిని ఏ విధంగా సేవించుకుని ఆ స్వామి యొక్క కరుణ పొందాడు అని మనం ఒకసారి చెప్పుకున్నాం. ఏ ఏ యోగం చేశారు ధ్రువ మహారాజు, ఎవరికైనా ఐడియా ఉందా? 18 డేస్ కోర్స్ లో చెప్పుకున్నాం ధ్రువ మహారాజ్ చాలా కష్టమైన యోగాన్ని ఎంచుకుని చేశారు స్వామి కృప పొందడానికి అని చెప్పుకున్నాం. ఎవరికైనా ఐడియా ఉందండి ఏం చేశారు ధ్రువ మహారాజు? కర్మయోగమా, భక్తి యోగమా, ఏం చేశారు? అష్టాంగ యోగం, ధ్యాన యోగం ద్వారా కష్టపడి చాలా చాలా కష్టతరమైన ప్రాసెస్ ఎంచుకున్నారు. అది ఏ విధంగా ఎంచుకోబడ్డారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది ధ్రువ మహారాజ్ గురించి. ధ్రువ మహారాజ్ ఎవరంటే స్వయంభూ మను యొక్క స్వయంభూ మనుకి సతరూపాకి 2 పుత్రులు ఉంటారండి, ఉత్తానపాద, ప్రియవ్రత అని. ఉత్తానపాదకి మళ్ళీ 2 భార్యలు ఉంటారు, సునీతి, సురీచి. ఈ సునీతి యొక్క పుత్రుడు ధ్రువుడు, అలాగే సురీచి ఆవిడ 2వ భార్య అన్నమాట. ఈ ఉత్తనపాదకి, ఉత్తనపాద మహారాజుకి 2వ భార్య సురీచి. ఈ సురీచి యొక్క పుత్రుడు ఉత్తముడు. ఏం జరుగుతుందంటే 2 భార్యలు ఉంటారు, కానీ ఈ ఉత్తనపాదుడు ఎక్కువ సురీచికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ లో, ఉత్తనపాద మహారాజు ఇలాగా కూర్చుని ఉంటారు, సురీచి యొక్క పుత్రుడైన ఉత్తముని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు. అదే సమయానికి ధ్రువుడు కూడా అక్కడికి వస్తాడు అనమాట. ధ్రువుడు అనుకుంటాడు నేను కూడా మా నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలి అని అనుకుంటాడు అనమాట. దగ్గరికి వస్తాడు, వచ్చి కూర్చోబోతూ ఉంటాడు. ఇక్కడ చూసారు కదా మీకు పిక్చర్ లో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈవిడ పినతల్లి కదా, ఆవిడ చెప్తుంది అనమాట. ఏమని అంటుందంటే, నువ్వు మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలన్నా సరే, అలాగే ఈ రాజ్యసింహాసనం మీద అధిష్ఠించాలన్నా కూడా నువ్వేం చేయాలంటే, నువ్వు నా గర్భంలో జన్మించలేదు కాబట్టి నువ్వు వెళ్ళి మళ్ళీ ఘోరమైన తపస్సు చేసి, అది ఎవరికని చెప్తుందండి, ఆ దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువుకి నువ్వు తపస్సు చేసి అప్పుడు మళ్ళీ వరం పొంది మళ్ళీ నువ్వు నా గర్భంలో జన్మిస్తే మాత్రమే నువ్వు ఈ సింహాసనం మీద కూర్చుండడానికి అర్హుడివి అని చెప్తుంది అనమాట. చాలా చిన్నవాడండి అప్పటికి, జస్ట్ 5 ఇయర్స్ ఉంటాయి ధ్రువుడికి. కానీ క్షత్రియుడు, జన్మత క్షత్రియుడు అవటంతో ఆ మాటలు తట్టుకోలేడు అనమాట. అప్పటికి చూస్తాడు వాళ్ళ తండ్రి ఇంకా ఏమైనా, తండ్రి ఏమైనా చెప్తాడేమో, తల్లిని ఏమైనా ఆపుతాడేమో, దగ్గరికి తీసుకుంటాడేమో అని చూస్తాడు. కానీ ఎటువంటి యాక్షన్ ఉండదు తండ్రి దగ్గర నుంచి. తండ్రి చాలా సైలెంట్ గా మౌనంగా ఉంటాడు అనమాట. అప్పుడు ధ్రువుడికి చాలా కోపం వచ్చేస్తుందండి. ధ్రువుడికి ఇంకా చాలా కోపం వచ్చేసి ఆ ప్లేస్ నుంచి ఎలా వెళ్తాడంటే, భాగవతంలో చెప్పబడింది ఒక పాము ఎలాగైతే బుస కొట్టుకుంటూ వెళ్తుందో అంతే కోపంగా బుస కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంత కోపం వస్తుంది తనకి, ఎందుకంటే ధ్రువుడికి అప్పుడు తెలియదు. ధ్రువుడు ఏమనుకుంటాడు, తన తండ్రి, నాకు కూడా అధికారం ఉంది అనుకుంటాడు, కానీ నేను వేరే తల్లికి పుట్టాను, అటువంటి విషయాలు చిన్న పిల్లవాడు కదండి తెలియదు. కానీ ఇంత పరుషంగా మాట్లాడుతుంది, ఎందుకంటే సురీచి చాలా గర్వంగా ఉంటుంది అనమాట, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది రాజు దగ్గర. అలాగే ఈర్ష్యతో ఉంటుంది, చిన్న పిల్లవాడైన ధ్రువుడి మీద కూడా అంతే ఈర్ష్య చూపిస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ధ్రువుడికి అక్కడ తను తట్టుకోలేని ఒక సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ధ్రువుడు ఏం చేస్తాడంటే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళమ్మ దగ్గరికి, వీళ్ళ అమ్మగారు సునీతి అన్నమాట, సునీతి దగ్గరికి వెళ్ళి చెప్తాడు జరిగిందంతా, ఇదంతా జరిగింది, నాన్నగారు నన్ను ఏమి తీసుకోలేదు అని చాలా బాధగా చెప్తాడు. అప్పుడు సునీతి చాలా బాధపడుతుంది. అప్పుడు చెప్తుంది సునీతి, చూడండి ఎవరైనా ఇదే సమయంలో ఇదే సిచ్యుయేషన్ లో ఉంటే మనలాంటి వాళ్ళు ఏం చెప్తాము, ఓహో ఆవిడ ఇలా అన్నదా అని మనం ఇంకో రకంగా మాట్లాడతాం. కానీ సునీతి యొక్క గొప్పతనం తెలుస్తుంది మనం భాగవతం చదివితే. సునీతి చెప్తుంది, అవును మీ పిన్నతల్లి చెప్పింది చాలా కరెక్ట్, ఎందుకంటే నేను చాలా దురదృష్టవంతురాలని, ఎందుకంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు రాజుగారు. కానీ ఒక విషయం అయితే మంచి విషయం చెప్పింది నీ పిన్నతల్లి, ఏంటంటే నువ్వు ఎవరిని కలమని చెప్పింది, వెళ్ళి ఆ దేవాది దేవుణ్ణి వెళ్ళి ప్రార్థించమంది కదా, అది మాత్రం నిజం.
తను చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ నారాయణ్ణి, ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఎటువంటి విషయాల్లోనూ అపజయం అనేది ఉండదు, ఎప్పుడు జయాన్ని పొందుతారు. అలాగే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ సింహాసనం కూడా ఆయన వల్ల ఈజీగా వస్తుంది. నువ్వేం చేస్తావంటే వెళ్ళి అరణ్యాల్లో ఉంటారని చెప్తారు, అరణ్యాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అవుతుందని చెప్తారు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు శ్రీ మహావిష్ణువుని చాలా తపస్సు చేసి ఆయన యొక్క దర్శనాన్ని పొందు అని చెప్తుంది అన్నమాట. అనుకుంటుంది సునీతి ఆ విధంగా తనను ఊరగబెట్టు అంటే ఏదో చెప్పి నచ్చ చెప్దాం అనుకుంటుంది, కానీ ధ్రువుడికి చాలా దృఢంగా సంకల్పించుకుంటాడు అన్నమాట. అనుకుంటాడు సరే అయితే నేను నిజంగా వెళ్ళి అడవులకి వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకుని ఎలాగైనా సరే నేను అనుకున్నది అంటే అతనికి ఏంటంటే అంత కోపం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ధ్రువుడు ఏంటంటే అడవులకి బయలుదేరతాడు. మనం చూస్తే ఇక్కడ చూడండి, చిన్న పిల్లవాడు అన్నమాట, తన తల్లి అంటే ఆల్రెడీ ఒక పిన్నతల్లి ఒకసారి చెప్పింది అదే విషయాన్ని, తల్లి కూడా దృఢీకరించింది ఏమని, ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఎవరైనా ఎవరు ముక్తి ఇవ్వగలరండి మెటీరియల్ వరల్డ్ నుంచి, అంటే భౌతిక ప్రపంచం నుంచి ఎవరైనా ముక్తి ఇవ్వగలరంటే ఎవరు ఇవ్వగలరండి, ఆ శ్రీ మహావిష్ణువు. ఎందుకని భౌతిక ప్రపంచం నుంచి మనకి విముక్తి కావాలి, ఎవరికైనా చెప్తారండి? ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకి భౌతిక ప్రపంచంలో, మరి స్వర్గం లోకంలోకి వెళ్ళి ఉండొచ్చు కదా, ఏంటి ప్రాబ్లమ్స్? మనం చెప్పుకున్నాం నాలుగు రకాల ప్రాబ్లమ్స్, ఏంటండి అవి? జన్మ మృత్యు జరా వ్యాధి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇటువంటి నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలన్నమాట. సో అటువంటి ముక్తి, ఈ ముక్తి భౌతిక ప్రపంచం నుంచి ముక్తి ఎవరు ఇవ్వగలరండి? ఆ శ్రీకృష్ణ భగవానుడు, ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే మనకి ఈ సంసార చక్రం నుంచి ఇవ్వగలరు కదా. అన్ని మంచి విషయాలు చెప్తుంది సునీతి. చూడండి, మనం కూడా సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నప్పుడే మనలో ఉన్న విషయాలు బయటకు వస్తాయి. ఒక ఆచార్యుడు బాగా చెప్పారన్నమాట, డిఫికల్ట్ టైమ్స్ లో మనలో ఉన్న లోపల ఉన్న విలువలు బయటకు వస్తాయంటండి. కష్ట సమయాల్లో మామూలు అప్పుడు అందరూ చాలా మంచి వాళ్ళుగా నటిస్తూ ఉంటాం, కానీ ఎప్పుడైతే కష్ట సమయం వచ్చిందో మనలో ఉన్న రియల్ వాల్యూ బయటకు వస్తుంది అంటండి. ఆచార్యులు చాలా చక్కగా చెప్పారు, ఎప్పుడైనా మనం నిమ్మకాయని పిండాం అనుకోండి నిమ్మ జ్యూసే వస్తుంది, అలాగే మామిడి పండుని పిండితే మామిడి జ్యూసే వస్తుంది. అలాగే కష్ట సమయాల్లోనే జీవుడిలో ఉన్న మంచి గుణాలు, తన క్యారెక్టర్ ఏంటి అన్న విషయం బయటకు వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తే సునీతి యొక్క మంచి గుణాలన్నీ బయటకు వస్తాయి. సునీతి చెప్తుంది, బాబు నీ పిన్నతల్లి చెప్పిన దాంట్లో తప్పులేదు, తను తన చాలా మంచిగా గైడ్ చేస్తుందండి. మనం కూడా మన పిల్లల కష్ట సమయాల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగైతే సునీతి ఎంత బాగా ధ్రువుడిని గైడ్ చేస్తుందో మనం కూడా అలాగే చేయాలి. మనం భాగవతం నుంచి ఇవన్నీ నేర్చుకోవాలండి. అప్పుడు ఏమని చెప్తుందంటే, సునీతి బాబు చూడు, నీకు కావాల్సిన సింహాసనమే కాదు శ్రీ మహావిష్ణువు ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి కూడా నీకు ముక్తినివ్వగలడు, అలాగే ఏ విషయాన్నైనా జయాన్ని ఇవ్వగలడు. ధర్మార్థ కామమోక్షాలు ఏది అడిగినా సరే ఆయన దగ్గర నుంచి వస్తుంది నీకు, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి అన్యాయం అనేది జరగటం తెలియదు నాకు అని చెప్తుంది అనమాట. అప్పుడు ఇంకా తల్లి చెప్పిన మాటలతో చాలా దృఢంగా నిర్ణయించుకుంటాడు ధ్రువుడు. అప్పుడు అరణ్యాలకి వెళ్తాడు చాలా చిన్న వయసులో. అలా వెళ్తూ ఉంటే నారదమని చూస్తారన్నమాట. నారదమని చూసి చాలా సంతోషపడతారు, ఆహా ఇంత చిన్న పిల్లవాడు ఇంత దృఢంగా నిర్ణయించుకున్నాడు అని చెప్పి, ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదండి, వచ్చి చక్కగా నారదముని తల మీద చేయి పెట్టి బ్లెస్ చేస్తారు. అతన్ని బ్లెస్ చేసి చూడండి, గురువులు ఎప్పుడు మనం టెస్ట్ చేస్తారు, గురువులు కృష్ణుడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూడండి, మనకి స్కూల్స్ లో కాలేజ్ లో కూడా మనం థర్డ్ స్టాండర్డ్ నుంచి ఫోర్త్ స్టాండర్డ్కి వెళ్ళాలంటే టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ పాస్ అయితేనే కదా నెక్స్ట్ లెవెల్కి పంపించేది. అలాగే ఇది ధ్రువుడికి ఒక టెస్టింగ్ ఫేజ్ అనమాట. గురువు గారు తన శిష్యుడికని తీసుకునే ముందు ఒక టెస్ట్ పెడుతున్నారు, అడుగుతారు ధ్రువుడి దగ్గరికి వచ్చి నారదముని, అంటారు నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నువ్వు ఇప్పుడు ఆటల్లో గడపాల్సిన సమయం నీది, ఇలాంటి సమయంలో నువ్వు అడవులకి ఎందుకు వెళ్తున్నావు, తీవ్రమైన తపస్సు చేస్తే గానీ నీకు ఆ నారాయణ యొక్క దర్శనం దక్కదు, నువ్వు కావాలంటే కొంచెం పెద్దగా ప్రయత్నించుకో, ఇప్పుడు నుంచి ఎందుకు నాయన, నీకు చాలా కష్టతరంగా ఉంటుంది ఆ ప్రాసెస్ అని చెప్పి చాలా చాలా నీతి బోధలు చేస్తారు యాక్చువల్ గా నారదముని. చూస్తే అండి భాగవతంలో చాలా మధురంగా ఉంటుంది, చాలా నారదముని ఎంత బాగా గైడ్ చేస్తారంటే చాలా బాగా గైడ్ చేస్తారు. చెప్తారు చూడండి ఆయన, మనకి అవమానమైన సుఖమైన దుఃఖమైన ఏదైనా కూడా మన యొక్క కర్మ ఫలితాలు బట్టి వస్తుంది. నీ తమ్ముడికి అంత గౌరవం దక్కింది, నీకు అవమానం దక్కింది అనుకోకు, అది కూడా మన యొక్క కృతజన్మ కర్మ ఫలితాల వల్లే దక్కుతుంది అని చెప్తారన్నమాట. అయినా సరే ధ్రువుడు ఒప్పుకోడు. అప్పుడు నారదము నవ్వుకుంటారు, ఓహో ఇంత చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా జన్మత క్షత్రియుడు కాబట్టి ఆ క్వాలిటీస్ అలా ఉన్నాయి అనుకుంటారు. ఇంకా నారదముని ఇంకా చెప్తూ ఉంటారన్నమాట. ఏమని చెప్తారంటే,
ధ్రువుడికి చెప్తారు, చూడండి ఆయన మనం ఏం చేయాలంటే ఈ ఎవరైనా సరే మనకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ కానీ మనకంటే సంపదలో కానీ దేంట్లో కానీ ఎందులో విషయంలో అయినా సరే మనకంటే ఎక్కువ ఎవరికైనా ఉంటే మనం వాళ్ళని చూసి ఆనందపడాలి. అలాగే మనకంటే ఎవరికైనా తక్కువ ఉందనుకోమ్మ, ఆరోగ్యం విషయంలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే మనకంటే ఎవరికైనా తక్కువ ఉన్న వాళ్ళని చూస్తే మనకి కరుణ కలగాలి. అలాగే మనతో పాటు సమానంగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళతో మనం స్నేహం చేయాలి. ఇది నాయన నువ్వు చేయాల్సింది. ఈ విధంగా కనుక నువ్వు ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో నీకు సుఖదుఖాలకు కానీ అవమానానికి కానీ అలాగే ఎవరైనా నేను గౌరవించినా కానీ నీకు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విషయం తెలుసుకుంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమంటారు అనమాట. అప్పుడు ధ్రువుడు అంటాడు, లేదు లేదు, మీరు చాలా బాగా చెప్పారు, మీరు చక్కగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తూ ఉంటారు, మీరు చాలా గొప్ప భక్తులు, మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి, కానీ చూడండి ధ్రువుడు ఎంత బాగా చెప్తాడో. మనం అయితే ఒప్పుకోం యాక్చువల్గా ధ్రువుడు చెప్తాడు, కానీ నేను మీరు చెప్పిన విషయాలు తీసుకునే స్థితిలో లేను, నేను ఆ అవమానంతో రగిలిపోతున్నాను, నా వల్ల కాదు, నేను ఆ విషయాన్ని తీసుకోలేను. కానీ ఇప్పుడు నేను ఒక విషయాన్ని దృఢంగా నిర్ణయించుకున్నాను. నేనేమనుకున్నానంటే నా మనసులో ఇప్పుడు ఏదైతే కనుక నా తాత తండ్రులు ఎలాగైతే రాజ్యాలతో ఉన్నారో అంతకంటే ఇంకా మంచి రాజ్యానికి నేను రాజును అవ్వాలి, అంతకంటే పెద్ద సింహాసనాన్ని నేను అధిష్ఠించాలి, అది నా ఒక లక్ష్యం పెట్టుకున్నాను. నా లక్ష్యంలో మీరు ఏమైనా సాయం చేయగలిగితే నాకు మంచి ఉపాయాన్ని ఇవ్వండి అని చెప్తారనమాట. దానికోసమే నేను నా లక్ష్య సాధనకి వెళ్తున్నాను, నాకు ఏదైనా మంత్రం ఉపదేశించండి అని చెప్తారనమాట. సో అప్పుడు నారదముని అంటారు, సరే, తన యొక్క దృఢమైన నిర్ణయాన్ని చూసి సరే చెప్తారనమాట. సరే అయితే నువ్వు మధువనం అని ఉంటుందండి యమునా తటం దగ్గర, బృందావనం అక్కడ 12 ఉంటాయి కదండి వనాలు, అక్కడ మధువనం అని ఉంటుంది అనమాట. నారదముని చెప్తారు, నువ్వు మధువనానికి వెళ్ళు, అక్కడ అష్టాంగ యోగ పద్ధతి మొత్తం చెప్తారన్నమాట. అంతకంటే ముందు చెప్తారు నారదముని, మనం ఎలాగైతే విగ్రహారాధన, ఒకవేళ విగ్రహారాధన ప్రాసెస్ ఎంచుకుంటే ఏం చేయాలి, నువ్వు అర్చామూర్తికి ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ఫలాలన్నీ పెట్టాలి, ఏ విధంగా పూలు సమర్పించాలి, ఏ విధంగా తులసికి గంధం పెట్టి స్వామికి పాదాలకు ఎలా సమర్పిస్తూ ఉండాలి, స్వామిని ఏ విధంగా ఆరాధించుకుంటూ ఉండాలి అని రకరకాలుగా చెప్పి ఇంకొక విషయాన్ని చెప్తారు. ఇది కాకుండా ఇంకో పద్ధతి ఉంది, మంత్రోచ్చారణ ద్వారా కూడా స్వామిని నువ్వు అర్చించుకోవచ్చు అని చెప్పి అప్పుడు మంత్ర ఉపదేశం చేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశర మంత్రాన్ని ఇస్తారన్నమాట, కుడి చెవులు చెప్తారు, ఆ విధంగా మంత్ర దీక్ష చేస్తారు, వెళ్ళమంటారు మధువనానికి వెళ్ళి, అక్కడ నువ్వు యమునా నది తటంలో నీ తపస్సును ఆచరించుకో అని దీవిస్తారన్నమాట. ఆ తర్వాత ధ్రువుడు అక్కడి నుంచి వెళ్తాడు. చూస్తే ఒక నిమిషం చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఓకే, అలాగా వెళ్తాడు, అక్కడ ఒక ప్రదేశాన్ని చూసుకుంటాడు, అక్కడ తపస్సు మొదలు పెడతాడు. మనం చూస్తే కేవలం 6 నెలల్లో స్వామిని దర్శించుకోగలుగుతాడండి. ఎంత కఠినంగా చేస్తాడంటే అష్టాంగ యోగ పద్ధతి ఎలాగైతే చెప్పబడిందో అన్ని రకాలు అంతే సీరియస్ గా చాలా కష్టపడి చేస్తాడు, అంత దృఢంగా ఉంటుంది తన యొక్క చిత్తం అనేది. చూడండి, ఫస్ట్ 1 మంత్ ఏం చేస్తాడంటే కేవలం 3 రోజులకు ఒకసారి కేవలం ఫ్రూట్స్ చిన్న చిన్న కాయలు తింటూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ 2వ నెలలో ఏం చేస్తాడంటే ప్రతి 6 రోజులకి ఎండిపోయిన ఆకులు గడ్డి అవి తింటూ ఉండేవాడు అనమాట, అంతే. ఇంకా 3వ నెలలో ఏం చేస్తాడంటే 9 రోజులకు ఒకసారి కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉంటాడు. ఇంకా 4వ నెలలో ఇంకా పెంచేస్తాడు సాధన, 4వ నెలలో ఏం చేస్తాడంటే కేవలం గాలి పీలుస్తూ ఉంటాడు, అంతే, ఇంకేం తీసుకోడు, కేవలం గాలిని తీసుకుంటూ ఉంటాడు, అది కూడా 12 రోజులకు ఒకసారి. అంత తీవ్రంగా చేస్తాడు. అంత తీవ్రంగా చేసిన తర్వాత ఏమవుతుందంటే 5వ నెల వచ్చిన తర్వాత గాలి తీసుకోవడం కూడా మానేస్తాడు. 12 రోజులు కూడా గాలి తీసుకోడు. చూడండి, ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా, దేవతలు మొత్తం అందరు కూడా అసలు సఫకేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ధ్రువుడు ఏ విధంగా అయితే నారదముని చెప్తారనమాట, నారాయణుడు ఈ విధంగా ఉంటారు, పీతాంబరం ధరిస్తారు, చతుర్భుజ ఫామ్ లో ఉంటారు, శంకుచక్ర గదా పద్మం ధరిస్తారు, ఇంత సుందరంగా ఉంటారు, స్వామి వైజయంతి మాల వేసుకుంటారు, కౌస్తుభం అని ఉంటుంది, ఇంత అందంగా ఉంటారు స్వామి, గరుడు మీద వస్తారు, ఇవన్నీ చెప్తారనమాట. అసలు ఆ స్వామి యొక్క సుందరమైన రూపాన్ని నారదమునంతా వివరిస్తే అదే రూపాన్ని మనసులో పెట్టుకుని ధ్రువుడు ఈ
తపస్సు అంతా ఆచరిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఐదో నెల వచ్చేసరికి ఏమవుతుందంటే స్వామి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టేస్తాడు కదండి, స్వామిని లోపల బంధించేస్తా ఉంటాడు. ఆ విధంగా ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరికీ కూడా, జీవులందరికి, దేవతలకి, వీళ్ళందరికీ కూడా సఫకేషన్, గాలాడదు. గాలాడకపోతే అప్పుడు అందరు వెళ్ళి, ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా, వాళ్ళందరూ వెళ్ళి నారాయణ ప్రార్థిస్తారు, చూడండి ఈ బాబు చాలా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, తనని ఆశీర్వదించండి, మాకు అసలు సఫకేషన్ అయిపోతుంది, గాలాడట్లేదు, ఈ ధ్రువుని మీరు కనికరించండి అంటారనమాట. ఆ విధంగా ఆరో నెల, అప్పుడు స్వామి చెప్తారు నేను త్వరలోనే తన్ని ఆశీర్వదిస్తాను అని చెప్తారు. అలాగ ఆరు నెలలు గడిచిన తర్వాత స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, లార్డ్ బీయింగ్ ప్లీజ్డ్ విత్ ధ్రువ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అప్పుడు గరుడు మీద వస్తారు స్వామి. వచ్చి స్వామి అప్పుడు ఒకసారి ఏమవుతుందంటే సడన్ గా వచ్చేస్తారు స్వామి. అప్పటి వరకు మనసులో పెట్టుకున్నాడు కదా, హృదయంలో ఉన్నాడు కదా, సడన్ గా ధ్రువుడికి ఏమవుతుందంటే హృదయంలో తను ఏదైతే కేంద్రీకృతంగా తపస్సు చేస్తున్నాడో ఆ స్వామి యొక్క రూపం మాయమైపోతుంది. ఏమైపోయిందా అని చెప్పి సడన్ గా ధ్రువుడు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేవాడికి ఎదురుకుండా స్వామి దర్శనం అవుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలో తెలియదు, చాలా చిన్న బాలుడు కదండి. దండవత్ ప్రణామ్, సాష్టాంగం చేస్తాడు. ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి యొక్క పాదాలను పట్టుకుని ఫుల్ సాష్టాంగం చేసి అప్పుడు స్వామిని తనివి తీరా చూస్తాడు. చూసిన తర్వాత ఇక పిక్చర్ లో చూస్తున్నారు కదా హరికృష్ణ. ఓకే, హరికృష్ణ కనిపిస్తుందండి. హరికృష్ణ, ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే చూస్తాడు స్వామిని, చూస్తూ ఉంటాడు అందమైన రూపం. ఏం చెప్పాలో తెలియదు, చిన్న పిల్లవాడు కదండి, ఏ విధంగా గ్లోరిఫై చేయాలో తెలీదు, స్వామిని ఏ విధంగా కీర్తించాలో తెలీదు, అలా చూస్తూ ఉంటాడు అన్నమాట. స్వామి పరమాత్మ కదండి మనందరిలో. ఇప్పుడు వేరే వాళ్ళకైతే మనం ఏమనుకుంటున్నామో చెప్పాలి, స్వామికి చెప్పాలా అండి, అన్ని తెలుస్తాయి కదా. అందుకని స్వామికి వెంటనే అర్థమైపోతుంది, ధ్రువుడి యొక్క పరిస్థితి అర్థమైపోయి ధ్రువుడికి స్వామి గురించి కీర్తన చేయాలని ఉంది, గ్లోరిఫై చేయాలని ఉంది. స్వామి నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నువ్వు ఇంత గుణాలు ఉన్నాయని చెప్పాలని ఉంది, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకని స్వామి ఏం చేస్తారంటే, మీరు అందరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామి యొక్క శంఖంతో చిన్నగా టచ్ చేస్తారు తన హెడ్ మీద, అంతే. మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది, అవయవాలన్నీ ఒక్కసారి మంచి తేజస్సు తెచ్చుకుంటాయి, మొత్తం అన్ని ఒక్కసారి ఫుల్ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానాన్ని తెచ్చుకుని అప్పుడు ధ్రువ మహారాజు కీర్తిస్తారు. 12 శ్లోకాల్లో అద్భుతంగా కీర్తిస్తారు ధ్రువ మహారాజు స్వామి గురించి. తర్వాత మనందరికీ తెలిసిందే, స్వామి అడుగుతారు ఏం కావాలో కోరుకో అంటారు అన్నమాట. కనీసం దీంతో ఓకే, స్వామి అడుగుతారు, ఓకే స్వామి అడుగుతారు ఏం కావాలో కోరుకో ధ్రువ అని అడుగుతారు. అప్పుడు ధ్రువుడికి చాలా బాధ కలుగుతుంది, అయ్యో నేను ఎన్నాళ్ళు స్వామి, నేను ఎన్నాళ్ళు ఒక పగిలిన గాజు పెంకు కోసం వెతుక్కుంటున్నాను, కానీ నాకు మీరు వజ్రం లాంటి వారు దొరికేశారు. మిమ్మల్ని స్వయంగా చూసిన తర్వాత, స్వయంగా వజ్రమే దొరికిన తర్వాత నాకు ఈ గాజు పెంకు మీద ఎటువంటి ఆశ లేదు, నన్ను క్షమించండి, నాకేం వద్దు స్వామి, నాకు మీ దర్శనం అయింది చాలు అంటారు అన్నమాట. కానీ మన స్వామి ఎంత కరుణ చూడండి, తండ్రికి మనం అడిగిపోయినా తెలుస్తుంది కదండి మనకేం కావాలో. అప్పుడు స్వామి చెప్తారు, నేను ఆల్రెడీ నీకు ఒక ధ్రువ ప్లానెట్ క్రియేట్ చేసి వచ్చేసాను, వచ్చేటప్పుడే ఇంతవరకు ఎవరు దాన్ని పరిపాలించలేదు, అలాగైతే నువ్వు తాత తండ్రుల కంటే గొప్పదైన స్థానాన్ని కావాలనుకున్నావు కదా, ఇది ప్రళయ కాలంలో కూడా డిస్ట్రాయ్ అవ్వదు, ఆ విధంగా నువ్వు అక్కడ ప్లాన్ అక్కడే నువ్వు రూల్ చేస్తావు, ఆ ప్లానెట్ నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్తారు అన్నమాట. ఇదండి స్వామి యొక్క కరుణ. చూడండి, స్వామి మన హృదయంలో ఉండి మనలో ఉన్న అజ్ఞానాన్ని అంతటిని తొలగిస్తారు. ఈరోజు శ్లోకం ఏం చెప్తున్నారు, స్వామి మన హృదయంలో పరమాత్మ కింద నివసిస్తూ ఏమని చెప్పారండి, మనలో ఉన్న అంధకారం అంతటిని స్వామి ఒకేసారి తీసేస్తారు. చూడండి, చాలా మంది అంటారు గోకులంలో అయితే దొంగలించాడు స్వామి, మా ఇంట్లో వెన్న దొంగలిస్తాడా అండి అంటారు. చూడండి, గోకులంలో వెన్న దొంగలించాడంటే స్వామి అలా వెన్నే కాదండి, తెల్లగా ఉంది, వాళ్ళ యొక్క హృదయాలు కూడా అంతే సుందరంగా, అంతే కల్మషాలు లేకుండా, ఎటువంటి కల్మషాలు లేకుండా ఉండేవన్నమాట. మన హృదయంలో కూడా ఎటువంటి కల్మషాలు లేకుండా మన స్వామిని ఆహ్వానిస్తే ఈ రోజుకి మన స్వామి రెడీగా ఉన్నారు రావడానికి. ప్రాబ్లం ఏంటంటే మనం స్వామికి ఆ ప్లేస్ ఇవ్వట్లేదు. మనం ఎప్పుడు ఏ కాన్సన్ట్రేషన్ లో ఉంటున్నాం, ఐ కాన్సెంటర్డ్, అంటే ఐ సెంటర్డ్, మనందరూ నేను
స్వామి ఎక్కడో ఉంటారు మన సర్కిల్లో, ఒక పెద్ద సర్కిల్ ఉందనుకోండి, సెంటర్ డాట్ అది నేను అనుకుంటాం, స్వామిని ఎక్కడో ఒక మూల పెడతాం. ఆచార్యులు చెప్తారు ఎప్పుడైతే మనకున్న సర్కిల్లో ఆ డాట్ అనేది స్వామి అయ్యారనుకోండి, డాట్ అనేది స్వామి అయితే ఏమవుతుందండి, అప్పుడు మనకి మనకున్న అహంకారం ఏమంటారు అది ఫాల్సిగో, మిథ్యాహంకారం, నేనే యజమాని అన్న భావన పోతే మనకు కూడా స్వామి దర్శనం అవుతుందండి. ఈ రోజుకి మన స్వామి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం వినగలం, స్వామిని చూడగలం కూడా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అంతా ఐ సెంటర్డ్, మనమే కాన్సన్ట్రేషన్ మనమే సెంటర్ లో పెట్టుకుంటున్నాం, ఎన్నో జన్మలు బట్టి పెట్టుకుంటున్నాం. దేవుడి దయవల్ల, ఆచార్యుల దయవల్ల మనకు తెలుస్తుంది ఎవరిని సెంటర్ లో పెట్టుకోవాలి అని. భాగవతం భగవద్గీత చదువుతుంటే మనకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి మనం ఈ చతుర్శ్లోకి భగవద్గీతలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం భక్తియుత సేవ ద్వారానే మనం స్వామిని చేరగలం. ఇందాక కూడా మాతాజీ ఏం చెప్పారు 18వ అధ్యాయం 55వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు భగవద్గీతలో స్వామి, ఓన్లీ భక్తులకి అర్థమవుతానని చెప్తున్నారు. అందరికి అర్థమవుతారా అండి? ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే నాలాంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుందా అండి? లేదు కదా. అలాగే భౌతిక ప్రపంచంలోనే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్, వాళ్ళని చూడడానికి కానీ వాళ్ళని మాట్లాడడానికి ఒక క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పారు, అహం సర్వస్య ప్రభువు, ఈ భౌతిక జగానికి ఆధ్యాత్మిక జగానికి నేనే యజమాని, నేనే కారణభూతుణ్ణి అని చెప్పిన స్వామి దగ్గరికి వెళ్ళడానికి మనకు కూడా ఒక క్వాలిఫికేషన్ ఉండాలండి. అఫ్ కోర్స్ మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళతో మనం ఉండాలి. అటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరండి, ఎవరని చెప్తారా నాకు? మనలాంటి వాళ్ళందరినీ ఎవరు తీసుకెళ్ళగలరు? గురువులు మాతాజీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో గురువుల్ని మనం పట్టుకోవాలన్నమాట, గురువుల్ని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే గురువులకి ఆ యాక్సెస్ ఉందండి స్వామి దగ్గరికి వెళ్ళడానికి, స్వామితో మాట్లాడడానికి, స్వామి యొక్క సలహాలను తీసుకోవడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంది. సో వాళ్ళతో ఉందనుకోండి, ఎవరితోనే యాక్సెస్ ఉన్న వాళ్ళతో వెళ్ళాం అనుకోండి, మనకు కూడా ఏదో ఒక రోజు ఎంట్రీ పాయింట్ వస్తుంది. మనం కూడా దానికోసమే గురువుల్ని ఆశ్రయించి, గురువుల్ని సేవ చేసి, మనకి భగవద్గీతలు ఏం చెప్పారు, గురువుల్ని భక్తియుత సేవలు అంటే ఎంత సేవ అయితే శ్రీకృష్ణ భగవానుడికి చేస్తామో అంతే గౌరవం గురువుకి ఇవ్వమన్నారు. ఎందుకండి, మనకి గురువు మనల్ని ఆ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తారు, ఇంక వేరే వాళ్ళు ఎవ్వరు మనల్ని తీసుకుని వెళ్ళలేరు. మిగతా వాళ్ళు ఎలా ఉంటుందంటే, శ్రీల ప్రభుపాద గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళగలడా అండి? ఎవరికైనా కళ్ళు ఉన్నవాడే కదా ఇంకో గుడ్డివాడికి సాయం చేయగలడు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో జ్ఞానం అనే కళ్ళతో, జ్ఞానం అనే చక్షువులతో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆధ్యాత్మిక గురువులు. కేవలం వాళ్ళ చేయి పట్టుకుంటేనే మనం ఈ భవసాగరాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని దాటగలం. లేకపోతే ఈ మానవ జీవుడికి సంసార చక్రంలో 84 లక్షల జీవరాశుల్లో అలా 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 తిరుగుతూ ఉంటాడంతే. ఎందుకని అంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఎప్పటికీ గైడ్ చేయలేడన్నమాట. ఓకే, మరి ఇప్పుడు మనం ఎలాగ తీసుకోవాలి, కలియుగంలో స్వామి ఏ రూపంలో ఉన్నారు, నామరూపంలో ఉన్నారన్నమాట. ఓకే, మరి ఒక్కసారి నేను నామం తీసుకుంటే నా అజ్ఞానం అంతా తొలగిపోతుందా అని అడుగుతారు చాలా మంది. ఓకే, తొలగిపోతుందా అండి? ఎవరైనా నాకు సమాధానం చెప్తారా, తొలగిపోతుందా? తొలగిపోతుంది మాతాజీ. ఓకే, ఏ విధంగా తొలగిపోతుంది మాతాజీ, ఏమన్నా ఏమన్నా ఐడియా చెప్పగలరా? ఐ మీన్ జస్ట్ గెస్ చేయండి, ఏదైనా మనకి ఎలా తొలగిపోతుంది? కల్మషాలు తొలగిపోతాయి మాతాజీ. కల్మషాలు తొలగిపోతాయి, వెరీ గుడ్. ఓకే, ఒక ఆచార్యుడిని ఒక శిష్యుడు అడుగుతాడు అన్నమాట. ఒక శిష్యుడు అడుగుతాడు, గురువు గారు నేను ఇప్పటికి ఎన్నో పాపాలు చేసేసాను, నాకు ఇప్పటికి నాకు జ్ఞానోదయం అయ్యింది, మీ దగ్గరికి వచ్చాను, అసలు జీవితం లక్ష్యం ఏంటో తెలిసింది, ఈ రోజు మీరు నన్ను నామం తీసుకోమంటున్నారు, మరి నాకు నమ్మకం కలగట్లేదు, నన్ను స్వామి ఆదరిస్తారా, నా మీద కరుణ చూపిస్తారా అని అడుగుతాడన్నమాట. అప్పుడు ఆచార్యుడు నవ్వుతో ఒక సమాధానం చెప్తాడు, నాయన ఒక పాడుపడిపోయిన గుహ ఉంది, చాలా చిమ్మ చీకటిగా ఉంది. ఓకే, అటువంటి గుహలోకి ఒక నువ్వు చిన్న దీపాన్ని తీసుకుని వెళ్ళావనుకో, ఇన్ని సంవత్సరాలు గుహంతా చీకటిగా ఉంది కదా అని ఏదో ఒక చిన్న మూలకి వెలుగు చూపిస్తుందా అండి? గుహంతా వెలుగొచ్చేస్తుందా? గుహంతా వెలుగొచ్చేస్తుంది కదా, ఒక చిన్న దీపం పెట్టంగానే ఎన్నో వేల సంవత్సరాల బట్టి చీకటిగా ఉన్న గుహ కూడా వెలుతురు వచ్చేస్తుంది కదండి. ఇందాక మాతాజీ చెప్పినట్టు ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ అంధకారానికి ఆస్కారం ఉండదు అన్నమాట.
కృష్ణుడి యొక్క నామానికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క నామాన్ని మన నోటి ద్వారా పలుకుతున్నామో మనం ఆ వెలుగుతో కనెక్షన్ ఏర్పరచుకున్నామండి. ఎప్పుడైతే వెలుగుతో కనెక్షన్ ఏర్పరచుకున్నామో మనం చీకట్లో ఉండే అవకాశమే లేదు. మరి నేను చీకట్లోకి వెళ్తున్నానండి అంటే నువ్వు స్వామినామాన్ని వదిలేసామని అర్థం అన్నమాట. మరి నేను స్వామినామాన్ని తీసుకుంటున్నానండి కానీ నేను చీకట్లో ఉంటున్నాను అంటే అంటే స్వామినామం తీసుకున్నట్టు ఓన్లీ నటిస్తున్నాడని అర్థం. ఎవరైతే స్వామినామాన్ని స్థిరంగా తీసుకుంటారో, చిత్తశుద్ధిగా తీసుకుంటారో నండి, వాళ్ళకి అంధకారంలోకి వెళ్ళే అవకాశమే ఉండదు అని ఆచార్యులు చెప్తారు. అంతేకాదు ఇది చివరి శ్లోకం కాబట్టి చతుర్శ్లోకి భగవద్గీతలో ఇది చివరి శ్లోకం, ప్రయోజన శ్లోకం. మొత్తం మనం తెలుసుకున్నాం నాలుగు శ్లోకాల్లో. మొదటి శ్లోకంలో స్వామి ఏం చెప్పారు, తన యొక్క అభిధేయ ప్రాసెస్ నేనెవరు అని చెప్పారు. అంటే నేను ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి నేనే కారణభూతుణ్ణి, ఈ విషయాన్ని తెలిసిన వాళ్ళు నా మీద భక్తియుత సేవలో ఉంటారు అని చెప్పారు. 10.9 లో ఏం చెప్పారు, మచ్చిత్త మద్గత ప్రాణ ప్రాసెస్ చెప్పారు స్వామి. ఎవరైతే వాళ్ళ యొక్క శరీరంతో వాక్కుతో మనసుతో సతతం నిత్యం చెప్పారు, 1 గంట 2 గంటలు 1 నిమిషం కాదండి, సతతం నిత్యం నిరంతరం నిరంతరం స్వామి యొక్క సేవలో ఉంటారో వాళ్ళు ఏమని చెప్పారు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా తుష్యంచ రమంతిచ సంతోషంగా ఉంటారు, ప్లస్ ఆధ్యాత్మిక ఆనందంలో ఎప్పుడు ఉంటారు. తర్వాత 10.10 లో కూడా కొంచెం ప్రాసెస్ చెప్పారు, కొంచెం ప్రయోజనం చెప్పారు. ప్రాసెస్ ఏం చెప్పారండి, సతతం కీర్తయంతో మాం భజతాం ప్రీతి ప్రీతితో చేయమంటున్నారు. సతతం ఎప్పుడు కూడా ప్రీతితో చేస్తే వాళ్ళకి ఏమని చెప్పారు, కావలసిన జ్ఞానాన్ని నేను ఇస్తాను నా దగ్గరికి రావడానికి. వాళ్ళు వస్తారని చెప్పారా స్వామి, వాళ్ళకి నా దగ్గరికి రావడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పారు స్వామి. ఈ రోజు శ్లోకంలో ఏం చెప్పారు, ఆ జ్ఞానాన్ని ఇచ్చడానికి ఎలా వస్తాను నేను, పరమాత్మ కింద వాళ్ళ హృదయంలో నివసిస్తూ వాళ్ళ యొక్క అజ్ఞాన అంధకారాల్ని నేనే స్వయంగా నేనే తొలగిస్తాను అని చెప్తున్నారు. అంతకన్నా ఏం కావాలండి, కేవలం స్వామి కృప పొందడానికి అర్హత ఏంటి అంటే, ఏంటండి అర్హత ఎవరైనా చెప్తారా, స్వామి కృప పొందడానికి ఏంటి మనకు ఉండాల్సిన అర్హత, డబ్బా అందమా చదువా జ్ఞానమా ఏం కావాలి, హరినామ సంకీర్తన, కేవలం భక్తి చెయ్యాలి అన్న ఒక్క కోరిక. ఆ ఒక్క కోరుకుంటే చాలండి, కేవలం ఒక్కసారి కోరుకుంటే చాలు స్వామి మనం కోరుకోవటం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే మనం అది కూడా కోరుకోవటం మానేసాం. ఎప్పుడైతే మనం కోరుకున్నామోనండి మనం ఒక్క అడిగేస్తే స్వామి 10 అడుగులు ముందుకు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారు. భగవద్గీతలో కూడా చెప్పారు స్వామి, ఏం చెప్పారండి, అనన్యాశ్రీత ఎంతో మా, ఎప్పుడు కూడా నా దృష్టిలోనే అంటే నా ఆలోచనలోనే ఉంటారో వాళ్ళకి ఏమని చెప్పారు, యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగాన్ని క్షేమాన్ని కూడా నేనే చూసుకుంటాను, అంటే వాళ్ళకు ఉన్నట్లని కాపాడుతూ ఉంటాను, వాళ్ళకి ఏదైతే లేదో వాళ్ళకి కావాల్సింది నేను ఇస్తూ ఉంటాను అని చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి, ఇంకా మనకి చూస్తే స్వామి కూడా ఇంకోటి చెప్తున్నారు 15.15 లో, మీరు ఒకవేళ నన్ను మా అంతకాల సమయంలో గుర్తు పెట్టుకోలేకపోతే కూడా అటువంటి జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాం అని చెప్తున్నారు. ఇంతకన్నా ఏం గ్యారంటీ కావాలండి. సో మనం ఏం చేయాలంటే కేవలం హరినామ సంకీర్తన ద్వారా కూడా ఈ కలియుగంలో మనం స్వామిని చేరగలం అన్నమాట. ఈ చాంటింగ్ ప్రాసెస్ ఏం చేస్తుంది, ఒక అద్దం మీద ఉన్న దుమ్ముని ఏ విధంగా అయితే మనం క్లీన్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలము, అలాగే ఈ చాంటింగ్ ప్రాసెస్ ఈ జపం అనే ఒక ప్రాసెస్ ఏం చేస్తుందంటే మన మనసు మీద ఉన్న ఆ దుమ్ముని అంతా తొలగించి మళ్ళీ మనం ఎవరు, మనం ఎవరండి, ఆత్మస్వరూపులం అన్న విషయాన్ని మనకి తెలియచేస్తుంది అన్నమాట. సో మనందరం కూడా మన హృదయంలోకి ఆ శ్రీకృష్ణ భగవాను ఆహ్వానిద్దాం. ఆహ్వానించాలంటే ఏం చేయాలండి, ముందు ప్లేస్ క్లీన్ గా ఉండాలి, దానికి మనం జపం చేద్దాం. అందరూ వీడియో ఆన్ చేసుకోండి, 21 టైమ్స్ చేద్దాం. హరే కృష్ణ. ఓకే, స్టార్ట్ చేద్దామండి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద జయ హరినామ సంకీర్తన కి జయ ఓకే థ్యాంక్ యూ డియర్ డివోటీస్ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారండి 19వ అధ్యాయంలో మన అందరికి ఒక హామీ ఇస్తున్నారు ఎవరైనా చెప్తారా 18 డేస్ లో చెప్పుకున్నాం నమే భక్త్య ప్రణశ్యతి నా భక్తుడికి ఎప్పుడు అపజయం అనేది జరగదు తనని ఎప్పుడు నేను కాపాడుతూ ఉంటాను తనకు ఉన్న పొజిషన్ నుంచి ఎప్పుడు పడిపోయే అవకాశం ఉండదు అని స్వామి గ్యారంటీ ఇస్తున్నారు కేవలం మన ప్రయత్న లోపం ఉండకుండా మనం చూసుకోవాలి కేవలం ప్రయత్నం మనం మొదలెడితే విజయాన్ని స్వామి ఇస్తానంటున్నారు సో దానికి మొట్టమొదటి మనం చేయాల్సింది స్వామి యొక్క నామాన్ని తీసుకోవటం అండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ రోజుతో మనం చతుర్శ్లోకి భగవద్గీత కంప్లీట్ చేసుకుంటున్నాం ఇయర్ ఎండింగ్ అయిపోతుంది ఇయర్ ఎండింగ్ లో మనందరం చక్కగా చతుర్శ్లోకి భగవద్గీతతో ఎండ్ చేస్తున్నాం
కుదిరితే మీ అందరూ చక్కగా చతుర్శ్లోకి భగవద్గీత నాలుగు శ్లోకాలని పఠించడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతంగా ఉంటాయి, అర్థం బాగుంటుంది, కుదిరితే తాత్పర్యం కూడా చదవడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి మనకి ప్రాసెస్ చెప్తున్నారు, స్వామి మనకు స్వామితో మనకున్న సంబంధం చెప్పారు, ప్రాసెస్ చెప్పారు, ప్రయోజనం కూడా చెప్పారు. అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా సందేహాలు ఉన్నాయా అండి? లేవు మ్యామ్. హరే కృష్ణ మ్యామ్. హరే కృష్ణ. ఓకే ఓకేనండి. లెవెల్ టూ కోర్స్ గురించి విషయాలు మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ప్రభుజీ చెప్పండి. నెక్స్ట్ సెషన్ లో ఒక సాంగ్ ఉంటే కూడా బాగుంటదేమో అని నా అభిప్రాయం. అంటే ఓకే ప్రభుజీ, భజన్ భజన్ భజన్. షూర్ ప్రభుజీ, షూర్, విల్ యాడ్ ఇట్, డెఫినెట్లీ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్లీ సెకండ్ లెవెల్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ప్రభుజీ, అది నెక్స్ట్ ఇయర్ అని చెప్పాము. డేట్స్ మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. సో అందులో ఇంకా ఎక్కువ సిస్టమేటిక్ గా ఉంటుంది మీకు, ఇంకా భజనకి టైం ఉంటుంది, ప్లస్ మీకు ఇంకా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఒక టాపిక్ తీసుకుంటాం, దానికి మీ గురించి అభిప్రాయం అడుగుతాం, మీరేమనుకుంటున్నారు అడుగుతాం, మళ్ళీ శాస్త్రం నుంచి దాన్ని ఏం చెప్పబడుతుంది అని చెప్పి కన్క్లూజివ్ గా మళ్ళీ దాన్ని కన్క్లూడ్ చేస్తాము. చాలా బాగుంటుంది. మీకు దాని విషయాలు మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. 2021 లోనే స్టార్ట్ అవుతుంది. సో డేట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఒకసారి అయిన తర్వాత మీకు షేర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు అందరూ నామం మర్చిపోవద్దు, అలాగే భగవద్గీత చదవటం మానద్దు, కంటిన్యూ చేయండి, కనీసం ఒక్క శ్లోక అయినా చదవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, కమేశ్వరమ్మ మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. భాస్కర్ ప్రభుజీ, శిరీష మాతాజీ, హరే కృష్ణ. సుధా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. సిద్ధరూప మాతాజీ, మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? సిద్ధరూప మాతాజీ, హరే కృష్ణ. సిద్ధరూప మాతాజీ, ఏమైనా యాడ్ చేయండి ఇన్ఫర్మేషన్. నథింగ్ లైక్ దట్. అదే అనుకుంటున్నాను, ఈ న్యూ ఇయర్ కి మీరందరూ ఒక లైక్ అందరూ ఒక కొత్త కొత్త గోల్ అని చేస్తుంటారు కదా, కొత్త కొత్త ఏంటేంటి చేద్దామని. సో న్యూ ఇయర్ లోని మేము ఏం చేద్దామంటే, అందరూ ఇది మీరు నోట్ చేసుకోండి డైరీలో, లేకపోతే ఏదైనా ఇన్ని రౌండ్స్, ఒక రౌండ్ అయినా జప్ప, 108 times, 108 సార్లు ఒక జప్ప, రోజుకి ఒక జప్ప, ఇంకా రోజుకి ఒక శ్లోక అయినా చాంట్ చేయాలని మీరు అది చేయండి. సో ఇట్ విల్ బి వెరీ నైస్. న్యూ ఇయర్ నుంచి మీరు ప్రారంభిస్తే మీరు అనుకుంటారు ఎప్పుడు స్టాప్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఒక చిన్న టిప్ అన్నమాట, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నైస్ ఐడియా చెప్పారు మాతాజీ. సో అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటాం కదా, ఇది మానేస్తాను, ఇది చేస్తాను అని. సో ఒక 5 minutes టీవీ చూడటమో, లేకపోతే 5 minutes వాట్సాప్ చూడటమో మానేస్తే ఒక రౌండ్ టైం సరిపోతుంది. మాక్సిమం 5 minutes ఒక రౌండ్ కి అయిపోతుంది. సో మాతాజీ చెప్పినట్టు ట్రై చేయండి. మీ రిజల్యూషన్ లిస్ట్ లో ఇది ఫస్ట్ రిజల్యూషన్ అవ్వాలని ఆశిస్తాం. ఎందుకంటే మిగతావన్నీ మార్చవండి మన జీవితాన్ని, ఇది ఒకటే మారుస్తుంది. మిగతావన్నీ వస్తాయి, కొంత టైం పీరియడ్ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, కానీ ఇది మాత్రం ఎప్పటికీ ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ ఎవరు తీయలేరు, ఒక స్వామికి తప్ప తాళాలు ఎవరి దగ్గర లేవు. సో మీ అందరు కూడా అది ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హరే కృష్ణ. మాతాజీ, మనము జర్నీలో కూడా అట్లా చాంట్ చేయొచ్చు, ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా స్వామినామం తీసుకోవచ్చు ప్రభుజీ. ఏ టైంలో అయినా, ఏ టైంలో అయినా సరే, ఎక్కడైనా 24 గంటలు సతతం స్వామి ఎప్పుడప్పుడు చెప్పలేదు, సతతం అన్నారు. ఎక్కువ స్వామి చూస్తే భగవద్గీత శ్లోకంలో సతతం అని చెప్తారు, ఎందుకంటే మనం గుర్తు చేస్తున్నారు, మనం మర్చిపోతా ఉంటాం. మనకి ఏంటంటే, మన అలవాటు ఏంటంటే, చూస్తాం చిన్నప్పటి నుంచి దేవుడి గది క్లోజ్ చేసామంటే ఆ రోజుకి భక్తి అయిపోయింది, మన కాన్సెప్ట్ అది. మన అందులోంచి బయటకు రావాలని స్వామి ఎప్పుడు సతతం 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 అని చెప్తారు, అది మనకు అలవాటు అవ్వాలి, అప్పుడు మనం మర్చిపోం. ఎలాగైతే మన తల్లిదండ్రులని మనం ఎలా మర్చిపోమో, అలాగే స్వామిని కూడా మనం మర్చిపోకూడదు. ఆ రోజు కోసం మన అందరం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. ఇంకోటి అండి, పూజ రూమ్ లో కాదు, మన ఒక గైడ్ లాగా తీసుకొని డైలీ మేము చూస్తే దాంట్లో అన్ని ఉన్నాయండి. ఒకటి మేము పోస్ట్ చేసినట్టుగా ఉన్నాము. సో కోపం వస్తే ఏ శ్లోకాల్లోని భగవంతుడు ఎలా చెప్తున్నారో, మనకి అన్ని అన్నిటి గురించి టిప్స్ ఉన్నాయండి. సో మేము ఇది ఒక మన గైడ్ లాగా తీసుకున్నా చాలా బాగుంటుందండి. సో దానివల్ల మనకి భగవద్గీతవే మన గైడ్ అయిపోతుంది, దానివల్ల మేము కరెక్ట్ గా కరెక్ట్ దారిలో వెళ్ళగలం. యాక్చువల్లీ పంపించాను, కొంతమందికి దొరికింది, కొంతమందికి దొరకలేదు, మళ్ళీ నేను పంపిస్తానండి, ష్యూర్.
సరే స్వామి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఆ మీకు కూడా స్వామి. హరే కృష్ణ. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ మాతాజీ. మాతాజీ ఇద్దరికి మాతాజీ హ్యాపీ న్యూ ఇయర్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇయర్ లో మీ అందరికి కూడా కృష్ణ మీ అందరి జీవితాల్లో కూడా పార్ట్ అయిపోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఐఎమ్ ఎండింగ్ ద మీటింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. హరే కృష్ణ.